అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోర్టు కాంప్లెక్స్ లో నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జ్ మరియు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ డి దుర్గాప్రసాద్ మరియు జూనియర్ సివిల్ జడ్జ్ జి అనుష కోర్టు కాంప్లెక్స్ లో క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉపన్యాసాలు కొనసాగాయి. మహిళలు ఎందులోనూ తక్కువ కారని అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ దత్తాత్రేయ రెడ్డి, జనరల్ సెక్రటరీ సంతోష్ కుమార్ సాగర్, న్యాయవాదులు, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఓన్లీ విమెనే జరుపుకోవాలా అంటే ఇప్పుడు చెప్పిన అందరి మాటల దృష్ట్యా విమెన్స్ డే జరుపుకోవాల్సింది మనం అందరం. అంటే పురుషులు మరియు మహిళలు ఈక్వల్గా సమానంగా జరుపుకోవాల్సిన స్టేజ్ ఇప్పుడు వచ్చింది. బికాస్ ద థీమ్ ఫర్ ద ఇయర్ ఈజ్ ఆల్సో జెండర్ ఈక్వాలిటీ ఫర్ సస్టైనబుల్ టుమారో. దేవుడి సృష్టిలో రెండు అద్భుతాలు, ఒకటి ఆడ, ఒకటి మగ. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. హానరబుల్ మేడం, జూనియర్ సివిల్ జడ్జ్ మేడం అనుష గారికి, ప్రెసిడెంట్ ఆఫ్ ద బార్ శ్రీ దత్తాత్రేయ రెడ్డి గారు, సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ రమేష్ గారికి, లర్న్డ్ ఏజీపీ సార్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ అవర్ సల్మాన్ సార్ లర్న్డ్ ఏపీపీ, రెస్పెక్టెడ్ సీనియర్ అడ్వకేట్స్, రెస్పెక్టెడ్ జూనియర్ అడ్వకేట్స్ అండ్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్, ముఖ్యంగా ఈరోజు మన మహిళా పురస్కారం అందుకోబోతుంది. అబ్బాయి ఎలా అంటే ఒక స్త్రీ కి 100 ఫోటోలు ఉంటాయి సార్, ముస్లిం 100 తీస్తాడా, దాన్ని మనం ఎడిట్ చేయాలండి. మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్లస్ బార్ అసోసియేషన్ వాళ్ళ సౌజన్యంతో ఈరోజు చేయడం జరిగింది. వీరిలో మాకు మా మేజిస్ట్రేట్ గారు శ్రీ సివిల్ జడ్జ్ బార్ ప్రెసిడెంట్ గారు శ్రీ దత్తాత్రేయ రెడ్డి గారు, మా ఏపీపీ గారు, అలానే మా ఏజీపీ గారు, మేజిస్ట్రేట్ గారు అండ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసి వీళ్ళతో పాటు గర్ల్స్ ఉమెన్ స్కూల్ గర్ల్స్ స్కూల్కి సంబంధించిన పిల్లలందరూ పార్టిసిపేట్ చేశారు. సో ఈ ప్రోగ్రాంలో భక్తులు మాట్లాడిన తర్వాత మహిళా పురస్కార్ అవార్డ్స్ జరిగింది. అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో బ్యూరోక్రసీ డిపార్ట్మెంట్ అండ్ బ్యూరోక్రసీ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్ 5 క్యాటగిరీస్లో మహిళా పురస్కార్ అవార్డ్స్ జరిగింది. అండ్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా కల్చరల్ స్టేట్ కాంపిటీషన్ ఎలిక్యూషన్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసాము, దాని కూడా ప్రైజ్ కూడా అందరికీ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ ఉమెన్ ఇంకా వాళ్ళ ఎంపవర్మెంట్ అనేది పెంచుకోవాలంటే బాగా చదువుకోవాలి, బాగా చదువుకుని ఎమ్మెల్యేస్ రావాలి. సో దాని నిమిత్తం ఇంకా భవిష్యత్తులో కూడా ఉమెన్ మంచి పొజిషన్ ఉంటారు, అందరూ మంచి పొజిషన్ రీచ్ అవ్వాలి, రీచ్ అవుతారని చెప్పేసి ఆశిస్తున్నాను.